పేదల కోసం ఆలోచించిన నాయకుల్లో ఒకరు ఎన్టీఆర్, రెండో వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత గ్రామాల్లో 2000 మందిలో 20 మందికి పెన్షన్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వెలిచాలలోనే 700 మందికి పెన్షన్ వస్తోందన్నారు. బండి సంజయ్ ఒక మూర్ఖుడని, ఆయనవి తుపాకీ రాముని మాటలని ఎద్దేవా చేశారు. రామడుగు మండలం వెలిచాలలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 300 కాపు, పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ, కుర్మ సంఘం, ఆర్యవైశ్య సంఘం, గౌడ సంఘం, అంబేద్కర్ భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వెలిచాల గ్రామం రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు అవార్డులు పొందడం సంతోషంగా ఉందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. మిషన్ కాకతీయ పేరిట 44 చెరువులను బాగు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో చెరువులను నింపామని, దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు 500 టీఎంసీలకు పెరిగాయన్నారు. 3 ఏళ్లు కరువు వచ్చిన తెలంగాణకు నీటి కొరత రాదన్నారు. అప్పు చేసి వృధా చేస్తే తప్పు కానీ దేశంలో తెలంగాణ మాత్రమే సొంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అప్పు చేసి గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కట్టామే తప్ప వృధా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న వినోద్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో సౌకర్యాలపై బహిరంగ చర్చకు మేము సిద్ధమన్నారు. పేదల కోసం ఆలోచించిన నాయకులలో ఒకరు ఎన్టీఆర్ అయితే రెండో వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ పాలిత గ్రామాల్లో 2000 మందిలో 20 మందికి పెన్షన్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వెలిచాలలో 700 మందికి పెన్షన్ వస్తోందన్నారు. తెలంగాణలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చివరికి కిడ్నీ పేషెంట్లకు పెన్షన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, సీఎం కేసీఆర్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ సీఎం కేసీఆర్పై ఒత్తిడి తెచ్చారని, కానీ నా బొందిలో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టా అని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో నీటి కొట్లాటలు జరగడం లేదన్న మంత్రి ఎర్రబెల్లి, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరానికి 10,000 ఇస్తే బీజేపీ కేవలం 2,000 మాత్రమే ఇస్తుందన్నారు. దానికే బండి సంజయ్ గొప్పలు చెప్పుకుంటున్నాడన్న మంత్రి, బండి సంజయ్ దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా మిన్నగా ఒక్క ప్రాజెక్టున్నా గులాంగిరి చేస్తానంటూ సవాల్ విసిరారు. బండి సంజయ్ ఓ మూర్ఖుడని, ఆయనవి తుపాకీ రాముని మాటలంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామాల్లో ఒకటిగా ఎదిగి దేశంలో మరి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇచ్చేటువంటి పలు అవార్డ్స్ కూడా పొందినటువంటి గ్రామం మనకందరికి తెలుసు. తెలంగాణ ఎందుకు జరుగుతుంది, తెలంగాణ ఇప్పుడు ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు వస్తలేవు, తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలు తెలంగాణకు వస్తలేవు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు అంటే డబ్బులు పైసలు తెలంగాణకు వస్తలేవు. ఇలా రవిశంకర్ చెప్పిండు, చెరువులలో అన్ని నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా మత్తడులు పడుతున్నాయి, ఎండాకాలం కూడా మత్తడులు పడుతున్నాయన్నారు. అందరు అనుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వచ్చినాయి, కానీ అసలు విషయం మీరు గుర్తు చేసుకోవాలి, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరమే ఇదే పంచాయతీరాజ్ శాఖ దాదాపు తెలంగాణలో 44,000 చెరువులని మరమ్మతు చేసినాయి. ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఇలా పెట్టి చదివిస్తున్నాం. దుర్మార్గులు, నిన్న మొన్న బీజేపీ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టిండ్రు, హాస్టల్ ఇట్లా చూతురా బిడ్డ అన్న, రా బిడ్డ ఎవరవుతాడారా అని ఇవాళ చూపిస్తాను నేను. ఎక్కడో దగ్గర వర్షాలు పడితే ప్రతి ఇంట్లో తుమ్ములొస్తాయి, దగ్గులొస్తాయి, జ్వరాలొస్తాయి. కాలం మారినప్పుడు అది ఒక్క ఆసరా తీసుకొని దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారు. బిడ్డ ఒక్కొక్క హాస్టల్ తెలుసుద్దా, ఈ దేశంలో మీరు 17 రాష్ట్రాలు పరిపాలిస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఒక్క రాష్ట్రాల్లో అయినా 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? అవన్నీ దయాకరరావు గారు చెప్తారు. ఎంతమందికి వస్తానో అంటే 788 మందికి వస్తాను ఒక్క ఊర్లే.
800 మందికి. ఎంతమందికి మీ ఊర్లే? ఒక్క వెనిషాలే. మన ముఖ్యమంత్రి గారు ఒక వెనిషాల గ్రామానికే పెన్షన్ ఇస్తాడు. రైతు మంది ఉన్నది, రైతు ఎంతమంది ఉన్నది? చేతులు ఎత్తండి. చేతులు ఉన్నారు ఎత్తారు, చేతులు లేదు వద్దు. రైతులు రైతులు ఎవరైనా మనం ఒక్కసారి ఆలోచించండి. నేను రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా, అన్నిట్లున్నా, మూటలు కాల్పే, స్టార్టర్లు కాల్పే, తాన్సారాలు కాల్పే, నేను వెలిశాలకు వచ్చి చూసిన ఊరు బయట నుంచి అక్కడి నుంచి ఏమన్నా మోటార్లు కాలిపోయిన రిపేర్ చేసేవాడు రోడ్డు ఎంబడవాడు ఉన్నారా అని ఇవ్వండి. ఇవరకు గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు వెలిశాల రెండు కూడా ఉండేది, కాలిపోయిన మోటార్లను బాగు చేస్తుంది. ఇవాళ మోటార్లు కాలిపోకుండా స్టార్టర్లు బాగు కాకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, 9 కోట్ల రూపాయలు పడ్డాయి రైతులకు ఒక్క వెలిశాలనే. గట్టిగా తప్పలు కొట్టరా, చేతుల్లో కొట్టారు రైతులకు. ఎకరాల 10,000 ఇచ్చిన మహానుభావుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు మీ బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ అని గుండు సంజయ్ నాకు పేరు కరెక్ట్ తెలియదు. ఏమంటాడు? అబ్బా మేము కూడా ఇస్తాం. ఎంత ఇస్తానమా? ఎకరాన 2,000 ఇస్తాను. మనం ఎంత ఇస్తారో? ఎకరాన 2,000 కాదు, ఎకరం ఉన్న 2,000, 10 ఎకరాలన్న 2,000, 5 ఎకరాలన్న 2,000. మనం ఎంత ఇస్తారో? ఎకరాన 10,000.